గోశాల ప్రసాద్ గారు నమస్తే. తిరుమల గారు మనతో పాటు గోశాల ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం. ప్రసాద్ గారు నమస్తే. ప్రసాద్ గారు చూశారు కదా, అంటే ఆయన సమీక్షలు మొదలెట్టారు, ఉగాది తర్వాత మొదలవుతున్నాయి సమీక్షలు. నాయకుల ఐడెంటిఫికేషన్ పెరేడ్ ముందర జరుగుతుంది. ఓహో, ఈ జిల్లా ఫలానా వెంకట్రావు గారు, కృష్ణా జిల్లా ఫలానా సుబ్బారావు గారు, విజయనగరం జిల్లా ముందు. ఇప్పటివరకు నాయకులతో ఆయన నేరుగా సంపర్కం లేదు కదా, ఇప్పుడు ఐడెంటిఫికేషన్ పెరేడ్ తొలి దశ. రెండో దశలో ఎవరిని ఎమ్మెల్యే క్యాండిడేట్స్గా ఎక్కడి నుంచి నుంచోబెట్టాలి, మూడు మనకు ఎక్కడెక్కడ హోల్డ్ ఉంది, నాలుగు టీడీపీకి ఎన్ని త్యాగం చేయాలి, బీజేపీకి ఎన్ని అప్పచెప్పాలి. ఇప్పుడు ఈ నాలుగు కార్యక్రమాలు రేపు పొద్దున ఉగాది నుంచి జరగబోతున్నాయండి ప్రసాద్ గారు, జనసేన స్ట్రెంగ్స్ నిరూపించే కార్యక్రమాలు, మీరేమంటారు? ఒకటండి, జనసేన రాజకీయ పార్టీగా పూర్తి రూపాంతరం చెందలేదు కాబట్టి ఆయన ఇప్పుడు పార్టీ రాజకీయ పరమైన స్ట్రక్చర్ కోసం ట్రై చేస్తున్నాడు. అది నిజంగా ఒక రాజకీయ పార్టీకి అవసరమైందే కాబట్టి. అయితే గత 2014లోనూ పార్టీ పెట్టిన వ్యక్తి 8 సంవత్సరాల పాటు పార్టీ నిర్మాణం దృష్టి పెట్టకుండా ఆయన కేవలం ప్రోగ్రామ్స్ ఇచ్చి ఆ ఉన్న జన సైనికులకి ఏదో పదవులు ఇచ్చి నడిపించారు తప్ప రాజకీయ పరంగా కానీ భారత ఎన్నికల సంఘానికి చెప్పిన సిద్ధాంత వ్యవస్థాపరమైన మార్పులు కానీ ఇవి వాడి ఆ పార్టీకి ఇంకా లేవు. అవన్నీ వస్తేనే కానీ ఆ పార్టీకి ఒక రాజకీయ రూపాంతరం రాదు. ముందు మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజారాజ్యం ఏర్పడినప్పుడు కూడా ప్రజారాజ్యం పార్టీ ఏర్పడి ఎన్నికలు అప్పటికే నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు దాంట్లో. అమిత్ మెహతా గారు కానీ పరకాల ప్రభాకర్ గారు కానీ రాజకీయంగా అప్పట్లో ఉన్న ప్రముఖులందరూ, అంటే అప్పుడున్న పొలిటికల్ వ్యాక్యూమ్లో ఉన్న వాళ్ళు అన్ని పార్టీలో వాళ్ళు వచ్చి చేరారు. చేయకుండా రామచంద్ర గారు ఇందులో చేరారు. ఇప్పుడు ఈయన పార్టీలో ఫెమిలియర్ ఫేస్ అంటూ నా దాంట్లో మనోహర్ తప్ప ఇంకో ఫెమిలియర్ ఫేస్ లేదు. మిగతా వాళ్ళు ఉన్నవాళ్ళంటే సొసైటీలో కొంచెం మంచి పేర్లు ఉండొచ్చు కానీ రాజకీయ యవనిక మీద పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు ఎవరు ఆయన వెనకాల చేరలేదు. ఎందుకు చేరలేదు అంటే ఒకటి వ్యక్తిగతమైన సంబంధాలు తక్కువ ఉండవు. అంటే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ప్రజలందరికీ తెలిసి ఉండొచ్చు కానీ రాజకీయ యవనిక మీద ఎవరు ఉన్నారు, ఎవరు కలిపికెళ్ళాలి అనే విషయంలో ఆయనకు స్పష్టత ఇంకా వచ్చినట్టు కనిపించడం లేదు. ఇష్యూ బేస్డ్ మీద రైజ్ అవుతున్నాడు కానీ ఆయన ఇనిషియేషన్ బేస్డ్ మీద రైజ్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఆ స్ట్రక్చర్ మొదలుపెట్టాడు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి చూస్తే ఇక నవంబర్గా డిసెంబర్గా ఈ ప్రభుత్వం ఎన్నికలు పోతుందా లేదంటే 2024 వరకు ఆగుతారా అన్నది సందిగ్ధంగా ఉంది. ఎందుకంటే ఇవాళ నుంచి 3 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు వేలాడుతుంటుంది. ఎందుకంటే వాళ్ళ అంచనా ప్రకారం జూన్ జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు జరిగే నాటికి మన బలం అవసరం అవుతుంది అనుకుని ఈయన అతిగా ఊహించుకున్నాడు. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలతో ఇతను అవసరం లేదని, బీజేపీకి అవసరమైన సీట్లు అంటే ఎలక్టోరల్ కాలేజ్ అంటారు రాష్ట్రపతి ఎన్నికలకి అవసరమైన స్ట్రెంగ్త్ వాళ్ళకి వచ్చేసింది. ఈయన పాపం మొట్టమొదట ఏమనుకున్నాడంటే 2019 గెలిచినప్పుడు కూడా నా దేవుడు రాశాడు లేకపోతే నా మీద డిపెండ్ అవ్వాల్సిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇండివిజువల్గా స్ట్రెంగ్త్ వచ్చేసింది అనుకున్నాడు. మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఈ 5 ఉప రాష్ట్రాల ఎన్నికలు బస్ చేసుకుని మళ్ళీ నా అవసరం అవుతుంది అనుకున్నాడు. అతను అవసరం తప్పిపోయింది. కాబట్టి ఈయన ఖజానా ఖాళీ అవుతోంది, అప్పుల మీద అప్పులు చేస్తున్నాడు. ఈ తర్వాత అన్నిటికంటే తన రాజకీయ జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత జీవితంలో ఆయనకి మనశ్శాంతి లేదు. కేసులు ఎప్పుడు తేలతాయో తెలియదు. అది ఓకే, అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం అండి. మనం అనేది ఇప్పుడు ఈ రోజు జనసేన ఆయన సమీక్షలు వీటి గురించి నేను చెప్పే పాయింట్ అదే సార్. అంటే పొలిటికల్ వాక్యూమ్ అనే దాన్ని ఎలా వస్తుంది చెప్తున్నాను సార్. పొలిటికల్ వాక్యూమ్ వస్తుంది, దాన్ని వెనకేస్ చేసుకోవడంలోనే రాజకీయ పరంగా తెలివైన వాడు ఉండాలి. ఈయన తెలివైన వాడా కాదా అంటే ఆ వాక్యూమ్ ని అడ్రస్ చేయగల సమర్థత పవన్ కళ్యాణ్ ఉందని అనుకుంటున్నారా లేదా మీరు? అతనికి క్రౌడ్ పుల్లింగ్ లో అతనికి అది ఉందండి. అంటే మొన్నటి ఇప్పటం సమావేశం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి ఒక రకమైన అవగాహన కలిగింది. ఈయన మాట్లాడుతున్న సబ్జెక్టు గట్టిగా మాట్లాడుతున్నాడు, ఈయనకు ఒక అవకాశం ఇస్తే బాగానే చేస్తాడేమో అని ఒక ఫీలింగ్ అయితే కొంత ఒక 40% ప్రజలు కలిగిందండి. అయితే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది కోయిలేషన్. ఆయన చివరిలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తున్నాడు కాబట్టి అని ఎవరికి ఆ ఒక్క మాటతోనే అందరూ ఎవరికి వాళ్ళు భాష్యం చెప్పారు. ఈయన చంద్రబాబుతో కలుస్తాడా బీజేపీతో, ఆయన ఇంకో మాట కూడా అన్నాడు బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ అని. అంటే బీజేపీ మీద టోటల్ గా డిపెండ్ అయ్యారని ఒక విషయం ఉంది. అయితే బీజేపీ కానీ లేదా ఇతర పార్టీలు కమ్యూనిస్టులతో కానీ చంద్రబాబుతో కానీ కలిపి ఇంతమందిని కలిపి తీసుకెళ్ళగలడా, ఎంత స్పేస్ ఉందా, లేదా ఆ ఒక తనకు కనుగొన్న స్పేస్ లో మిగతా వాళ్ళు అడ్జస్ట్ చేసుకోగలడా అనేది ఇట్ ఈస్ అన్ హైపోథెటికల్ క్వశ్చన్. ఎందుకంటే 2014లో బీజేపీ టీడీపీ జనసేన కలిసిన సందర్భం వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో
ప్రాంతీయ పార్టీలు రెండు చచ్చిపోతే, అంటే అక్కడ అవగాహన లేకుండా చేసేస్తే నేను ఎదగాలి అనే ఏకైక లక్ష్యంతో బీజేపీ ఉంది. అందుకే బీజేపీ కూడా ఎదురుదాడి ఎలా మొదలుపెట్టింది, నిన్నటి వరకు మాకు సమాన దూరం, ఇద్దరు మా సమాన శత్రువులు అని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు మీదేమో ఒక అడుగు వెనక్కి వేశారు, జగన్మోహన్ రెడ్డి మీద ఒకడు ముందుకు వేశారు. మరి మొన్న కడప సమావేశం కూడా చూస్తే దూకుడు ఎలా ఉందంటే వైసీపీ కూడా మనకు లక్ష్యం టార్గెట్ అనే యాంగిల్లో వెళ్ళారు, కానీ బీజేపీని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి 8 సంవత్సరాల నుంచి పడుతున్న నష్టాలు కష్టాలు అందులో బీజేపీ కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఎంతవరకు ఉంది అన్న దాంట్లో ప్రజలందరికీ ఒక అభిప్రాయం ఉంది. ప్రజలకు కళ్ళ ముందు అవసరమైన అవసరాలు తీర్చడంలో కానీ వాళ్ళకి ఇచ్చిన హామీలు, అంటే నెరవేర్చగలిగిన హామీలను కూడా బీజేపీ నెరవేర్చడం లేదనే అభిప్రాయం ఖచ్చితంగా ఉంది. దీన్ని తీసుకెళ్తూ జనసేన పవన్ కళ్యాణ్ ఎంతవరకు కేంద్రాన్ని ఒప్పించగలడు, ఎంతవరకు రాజకీయంగా తనకు బెనిఫిట్ చేయగలడు, ఆ పార్టీకి ఎన్ని ఓట్లు తేగలడు, తన పార్టీకి ఎంత తెచ్చుకుంటాడు. దీనికి ఉదాహరణ మీరు తిరుపతి బయలక్షణ తీసుకోండి, ఆయన పాపం చాలా హోప్ పెట్టుకున్నారు, ఆయన కంటెస్ట్ చేద్దాం అనుకుంటే వద్దని బీజేపీ వాళ్ళు పోటీ చేస్తే రత్నప్రభ మీటింగ్కి వెళ్తే అక్క చెల్లి తమ్ముడు అని అందరూ మాట్లాడుకున్నారు, అక్కడ 55,000 ఓట్లు పడితే దాదాపు 30,000 ఓట్లు పవన్ కళ్యాణ్ బాబా పార్టీ వల్ల వచ్చాయి, అంటే ఆయన వల్ల కానీ ఆయన కులం వల్ల కానీ. ఈజ్ ఎ గ్రేట్ క్రౌడ్ పుల్లర్. అయితే అది కన్వర్ట్ ఓటు కింద ఎలా కన్వర్ట్ చేసుకుంటారు, ఆ ఓటు కన్వర్షన్లో ఎంతవరకు ఉపయోగపడతారు, ఇతను ఎంతవరకు జనాన్ని పరిగణలోకి తీసుకుంటారని మిలియన్ డాలర్ క్వశ్చన్. రైట్, ఒకసారి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం. గోశాల ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు, అంటే కింద మీద పడి మొత్తానికి ఆయన ఓట్ల రూపంలో ఒక